టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ పెట్టి కేసీఆర్ గారు ఓట్లు కొంటానన్నందుకు అభినందన సన్మానాలట. సిగ్గుండాలి కదా. అసలు యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తుంది అని తెలిసి కూడా తప్పుడు సంతకం పెట్టి పెట్టిన సన్నాసి ఎవరు? వరి వేసుకుంటే ఉరే అని బెదిరించిన సన్నాసి ఎవరు? తీరా సంతకం పెట్టింది గాక మళ్ళీ ఢిల్లీ వాళ్ళతో నేను కొట్లాడతా, వాళ్ళ మెడలోంచుతా అని తీరా అక్కడి వరకు వెళ్ళి అంతరాగము తీసి కేవలం గంట సేపు ధర్నా చేసి ఓటమి నొప్పుకొని నేనే కొంటాను అని మెడలు దించుకొని వచ్చిన సన్నాసి ఎవరు? మరి రైతులు నష్టపోయారు కదా, ఆ పని లేక రైతు కూలీలు నష్టపోయారు కదా. మరి దీనికి పరిహారం కేసీఆర్ గారు చెల్లించాల్సిన అవసరం లేదా? కేసీఆర్ గారు ఆ 17 లక్షల ఎకరాలలో రైతులకి నష్టం కలిగించిన రైతులకి పైసా అంటే పైసా అయినా సాయం చేశాడా? నిజానికి ప్రభుత్వం డబ్బులు కాదు, కేసీఆర్ గారు సొంత నిర్ణయం వల్ల సంతకం చేసిన దాని వల్ల కదా 17 లక్షల ఎకరాలలో రైతులు వరి వేసుకోలేకపోయారు. మరి ప్రభుత్వం డబ్బులు కాదు, నిజానికి కేసీఆర్ గారు సొంత డబ్బుల్లో నుంచి ఈ 17 లక్షల ఎకరాల్లో ఉన్న రైతులకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. పెద్ద రోషంగా చెప్పారు కదా మేమే కొంటాము అని, మరి ఎందుకు కొంటలేరు? మరి కొనేది మద్దతు ధర ఇచ్చి కొనాలి కదా. ముమ్మాటికి కేసీఆర్ గారు ఈరోజు రైతు ద్రోహ